సత్యనారాయణ వచ్చాడంట రావాలనే కదమ్మ ఇంత చేసింది రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి రాననుకున్నారా రాలేననుకున్నారా వస్తావని అనుకున్నా ఇది నీ మూలంగా మా నాయిన ఊపిరి వదిలిన నేల నా తమ్ముళ్ళ నెత్తిటితో తడిచిన గడ్డ ఈడనే నీ ఆయు అంతమైపోవాలని రప్పించిన కాశీకి పోయాడు కాషాయం మనిషైపోయాడనుకున్నారా వారణాసిలో బతుకుతున్నాడు తన వర్ష మార్చుంటాడు అనుకుంటారా అదే రక్తం వాతే పౌరుషం నువ్వేందన్న వాంతో నిలబడి మాట్లాడతావు కూర్చో సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆయంద్రుడిది ఇక్కడ ఈంద్రసేనుడిది ఇదేంటి ఇంద్రసేనారెడ్డి ఈ ఇంటికి ఆయుధాలతో వస్తావు అనుకుంటే ఆడవాళ్ళతో వచ్చావు పేరంటానికి పోరాటానికి చాలా తేడా ఉంది స్నేహలతా రెడ్డి మెడలో తాళిబొట్టు పడని దానివి కాలికి మెట్టె తొడగని దానివి తేడా నీకేం తెలుసు నాకే తెలుసు నుదుట బాసికం కట్టుకుని బుగ్గన చుక్క పెట్టుకుని కాళ్ళకి పారాణి రాసుకుని మనసు పడ్డవాడు వస్తాడని కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే తాళి కట్టవలసిన వాడు అన్నల తలలు నరుక్కుంటూ వస్తుంటే ఆడది ఆడదిలా ఎలా బ్రతుకుతుంది నేనొచ్చింది ఆ రోజు అలా ఎందుకు జరిగిందో నీకు చెప్పి ఒప్పించి నీ మెళ్ళో పసుపు తాడు కట్టి నిన్ను నా వెంట తీసుకువెళ్ళడానికి కాదు పల్లవి ఇంద్రసేనారెడ్డికి పెళ్లి కాలేదు యవత్వే నువ్వు అతని ఉంపుడుగత్తెవా ఇంద్రసేనారెడ్డికి ఉంపుడుగత్తెగా ఉండాలంటే పెట్టి పుట్టాలి నాకంత అదృష్టం ఎక్కడిది అతని చిరుగాలు తగిలితే చాలని తిరుగుతున్నా ఏంటి అలా చూస్తున్నా నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందని కాదు ఈ సీమలో పుట్టిందని చెన్నకేశవరెడ్డి కూతుర్ని అదరడాలు బెదరడాలు మనకి తెలియవు పట్టు బొట్టు సాయంత్రం 5 గంటలకి ఇంద్రసేనారెడ్డి మేనకోడలు నందినికి సీమంతం వచ్చి ఆశీర్వదించండి నువ్వొక ముత్తైదువ్వి అదొక పతివ్రత జరిగేది ఒక సీమంతం దానికి మేము రావాలా రాకపోతే రాకపోతే రాయలసీమలో కరువు రాదు భూకంపము రాదు రావాల్సిన వాడు వీర మనోహర రెడ్డి అనాథనని చెప్పి నన్ను నమ్మించి మోసం చేశావు అది నీ మొదటి తప్పు ప్రేమించానని నందిని మోసం చేశావు అది నీ రెండో తప్పు మూడో తప్పు చేయొద్దు సాయంత్రం 5 గంటలకి తాళి కట్టిన నీ చేతులతో నందిని చేతులకు గాజులు తొడగాలి ఆడు రాడు వస్తాడు రాణియకపోతే ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవతల సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాణి తీసుకుపోతా నా ఇంటికి వచ్చి నన్నే నరుకుతానంటావా నీ ఇంటికే కాదురా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా ఏ ఊరికైనా వస్తా ఏ సెంటర్కి రమ్మన్నా వస్తా ఏ గడప తొక్క మన తొక్కుతా నరకటం మొదలెట్టాక వరసలు చూడను
ఆయుధం లేకుండా వచ్చినావు మా గడప దాటి ఎట్టా పోతావు ఆయుధాలు మీకు కావాలరా నాకు చాలు నరుకుతా సయ్యా సయ్య అంటే సెకండ్ గో హెడ్ టు దిస్ ట్వెల్తా ఇంద్ర ఇంద్రసేన రెడ్డి